హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంకల్పం ఉంటుంది. అటువంటి సంకల్ప శక్తి పెంచుకోవాలన్నా, ఆధ్యాత్మిక ఉన్నత స్థితులు పొందాలన్నా, మీరు ప్రశాంతంగా జీవించాలన్నా, లేదా మీ ధ్యాన సాధన మరింత ఎక్కువ సమయం చేయాలన్నా, లేదా ఇంకేదైనా సరే సాధించాలి అంటే మనలో ఖచ్చితంగా ఏకాగ్రత అనేది ఉండాలి. ఇంకా వీటన్నిటినీ పొందడానికి మనలో సరిపడంత కాస్మిక్ శక్తి కూడా ఉండాలి. అలాంటి శక్తిని మనం 4 శ్వాసల ద్వారా మనం పొందగలుగుతాం. అది ఎలా అంటే, మనలో సహజంగా జరిగే శ్వాస ప్రక్రియను గమనించాలి. మనం తీసుకునే శ్వాసలలో 4 శ్వాసలను పూర్తి ఏకాగ్రతతో గమనించాలి. ఈ 4 శ్వాసలను తీసుకునేటప్పుడు మీ దృష్టి కేవలం మీ శ్వాసపై మాత్రమే నిలపాలి. మీ శ్వాస ఎలా వెళ్తుంది, ఎలా వస్తుందని మాత్రమే మీరు గమనిస్తూ మీలో జరిగే ఆలోచనల్ని నిలిపివేయడానికి ప్రయత్నించాలి. ఈ 4 శ్వాసల్లో మీరు ధ్యాస ఆలోచనలపై కాకుండా కేవలం మీ పూర్తి ధ్యాస అంతా మీ శ్వాసపై నిలపడానికి ప్రయత్నించాలి. ఇలా మీరు మొదటి 4 శ్వాసల్లో మీరు మీ దృష్టిని పూర్తిగా నిలపకపోయినట్టయితే, మరో 4 శ్వాసల్లో మీ దృష్టిని నిలపడానికి ప్రయత్నించండి. ఇలా మీ దృష్టి 4 శ్వాసల్లో పూర్తి ఏకాగ్రత మీ శ్వాసపై నిలపగలిగితే, మీలోని శూన్యస్థితి మీరు ఖచ్చితంగా గమనించగలుగుతారు. ఇలా మీరు 2-3 రోజులు ప్రయత్నించగానే మీ ఆలోచనలు వచ్చినప్పుడల్లా మీ మైండ్ ఆటోమేటిక్గా మీలో కలిగే ఆలోచనల్ని ఒక మెషిన్లా కంట్రోల్ చేస్తుంది. ఇలా కంట్రోల్ చేయడం కూడా మీరు పూర్తిగా గమనించగలుగుతారు. ఇలా కంట్రోల్ చేస్తున్నప్పుడు మీ మైండ్ మీ చేతుల్లోనే ఉందని, మీరు చెప్పినట్టే వింటుంది అనే భావం కూడా మీలో కలుగుతుంది. ఇలా మీ ఆలోచనలు 4 శ్వాసల ప్రక్రియ ద్వారా కంట్రోల్ అవటం వలన మనలో కాస్మిక్ శక్తి, ఏకాగ్రత, సంకల్ప శక్తి, మనసు ప్రశాంత ఏర్పడమే కాకుండా ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకునేవారికి, శూన్యస్థితికి చేరుకోవాలి అనుకునేవారికి ఈ సాధన అత్యంత అద్భుతంగా ఖచ్చితంగా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ 4 శ్వాసల ప్రక్రియను మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఈ ప్రక్రియ ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రక్రియ క్షీర సముద్రం నుండి అమృతం బయటికి వచ్చినట్టు, నా ధ్యాన సాధన ప్రక్రియ నుండి ఈ అద్భుతమైన 4 శ్వాసల ప్రక్రియను నేను ఆస్వాదించడం జరిగింది. ఈ ప్రక్రియ చాలా అద్భుతంగా నాకు ఎక్కువ సమయం శూన్యస్థితిలో ఉండడానికి సహాయపడుతుంది. ఈ శూన్యస్థితి సమయాన్ని ఎక్కువగా పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రక్రియ మరెందరికో ఉపయోగపడాలని ఆశిస్తూ అద్భుతమైన నా ఈ అనుభవాన్ని మీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఈ ప్రక్రియని ఈ క్షణం నుండే ఆరంభిస్తారని ఆశిస్తున్నాను.